భక్తి ఎక్కువ దేవుళ్ళ పైన ఒక విధంగా ఆలోచిస్తే చాలా భక్తి ఉండే ప్రాంతం. ఇక్కడే తిరుపతి గంగమ్మ. ఆ టెంపుల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో మీరే చూశారు. ఆ గంగమ్మ తల్లి వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించి భూస్థాపితం చేసింది. వెంకటేశ్వర స్వామిని అప్రతిష్టపాలు చేశారు. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పారు పెళ్ళిళ్ళకు పేరంటాలకి. ఆయనకు కూడా కోపం వచ్చింది. ఒకటి అనుకున్నాడు, నా పేరు దుర్వినియోగం చేసిన వాడు ఎవడైనా సరే భూగర్భంలో కలిసిపోతారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ పార్టీని ఓడించే పరిస్థితికి వచ్చాడు. నేను ఇక్కడే మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, తిరుపతి గంగమ్మ, మల్లప్ప కొండ, బేటరాయిస్వామి ఆలయం, కనకనాశనం ఆలయం, రాడ బదుగూరులో ఉండే కోదండ రామాలయం, యమగానపల్లి ధర్మరాజుల ఆలయం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి చేసే బాధ్యత నాది. మంచి దేవాలయాలుగా తయారు చేసి మీరు కూడా రోజంతా కష్టపడి మందుల షాపు పోకుండా మద్యం షాపు పోకుండా దేవాలయానికి పోయే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పుణ్యము పురుషార్థం రెండు దొరుకుతాయి. ఇది కాకుండా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి, 100 పైన ఉన్నాయి. అవసరమైతే ఓ దేవాలయానికి 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఇచ్చి పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, హాస్టల్స్ అన్ని దెబ్బతిన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా బాగు చేసే బాధ్యత తీసుకుంటాను. ఇప్పుడే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా, ఒక్క వారంలో యాక్షన్ ప్లాన్ తయారు చేయండి. పేద పిల్లలు చదువుకునే హాస్టల్స్ కానీ కాలేజీలు కానీ కనీస అవసరాలు ఇవ్వాల్సిన అవసరం.